కోర్టులో కనకదుర్గమ్మను దర్శించుకుని జస్టిస్ డివై చంద్రచూడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని శ్రీ వరాహస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న సీజేఐకి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అనిల్ సింగాల్ అర్చకులు ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారి మహిమను, ఆలయ చరిత్రను అర్చకులు సీజేఐకి వివరించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం సీజేఐ ఇతర ప్రముఖులు తీర్థప్రసాదాలు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీవారి చిత్రపటం 2023 టీటీడీ క్యాలెండర్ డైరీలను వైవి సుబ్బారెడ్డి అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జల పర్యాటకం రవాణాకు పెద్దపీట అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ, చిన్న బోట్ల నుంచి క్రూజులు నడిపేలా నదీ మార్గాల అన్వేషణ. రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు జల రవాణా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం బోటింగ్ టూరిజాన్ని మెరుగుపరుస్తూనే కొత్త జలవనరుల అన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ సంయుక్తంగా పనిచేయనున్న ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరులు, బీచ్లను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్రంలో డెల్టా కేసు